నటసింహం నందమూరి బాలకృష్ణ అంటే ఇప్పుడు ఒక ప్రభంజనం. ఇప్పుడు నడుస్తుందంతా బాలయ్య ట్రెండే. నేటి యువత కూడా బాలయ్యకి జేజేలు కొడుతున్నారు. రీసెంట్ హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్తో ఆయన శిఖరానికి చేరారు. ఇప్పుడు ఆయన నుంచి వచ్చే ఏ సినిమా అయినా సరే, పాత సినిమా కానీ కొత్త సినిమా కానీ, జనాలు థియేటర్లకి తండోపతండాలుగా వెళ్లడం మొదలుపెట్టారు. ఇప్పుడు నడుస్తుందంతా బాలయ్య మ్యానియానే. రీసెంట్గా రీరిలీజ్ అయిన సమరసింహాటి ప్రకంపనలు సృష్టించింది. రెండు ఆంధ్ర రాష్ట్రాల్లో జనాలు థియేటర్లలో పూనకాలతో ఊగిపోతున్నారు. ఈ మధ్యకాలంలో ఒక రీరిలీజ్ సినిమాకి ఇంత రెస్పాన్స్ రావడం ఇదే ప్రథమం. ముందుగా రీరిలీజ్ అయిన ఎన్నో సినిమాలకి సమరసింహారెడ్డి సినిమాకి ఎంతో వ్యత్యాసం ఉంది. సమరసింహారెడ్డి సినిమాకి ఉన్న క్రేజ్ ఎలాంటిదో మళ్ళీ మరోసారి రుజువైంది. రీరిలీజ్ ట్రెండ్లో సమరసింహారెడ్డికి వచ్చిన రెస్పాన్స్ ఏ సినిమాకి చూడలేదు జనాలు. థియేటర్లలో ఈలలు గోలలు, ఒక్క పాట డైలాగ్ వినబడితే ఒట్టు. థియేటర్లో జనాలు అరుపులు, ప్రతి ఒక్క అభిమాని పూనకంతో ఊగిపోతున్నారు. స్క్రీన్ కనబడితే ఒట్టు, స్క్రీన్ మీద మొత్తం పేపర్ పీసెస్ కవర్ చేశారు. ఆడవాళ్ళు కూడా జై బాలయ్య అంటూ ప్రతి పాటకి స్టెప్పులు వేస్తున్నారు. ఆటోమేటిక్గా అందరూ పూనకంలోకి వెళ్ళిపోతున్నారు. అది బాలయ్య స్టామినా. ఇప్పటి జనరేషన్ అప్పుడు మిస్ అయిన ఫీలింగ్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ జనరేషన్ గ్యాప్ రావడంతో బాలయ్య గురించి తెలియని వాళ్ళు ట్రోల్ చేసేవారు. ఇప్పుడు ట్రోలర్స్ ఉండరు, అందరూ ఫ్యాన్సే. నో డౌట్ సీనియర్ హీరోల్లో బాలయ్య నంబర్ వన్, ఇది పక్కా. ఎందుకంటే బాలయ్యలోని టాలెంటే ఆయన డైలాగులు. ఇప్పటికీ ఆయన డైలాగులలో పవర్ పెరుగుతూ వస్తుందే కానీ తరగడం లేదు. మిగతా సీనియర్ హీరోల్లోని వారి స్పెషాలిటీ తగ్గుముఖం పట్టిందనడంలో డౌట్ అక్కర్లేదు. అందుకే ఇప్పుడు బాలయ్య కింగ్. నేను చెప్పేదే ముందు ఆయన సినిమాలకు ఉన్న రెస్పాన్స్ మీరు చూస్తున్నారు కదా. సమరసింహారెడ్డి ఇప్పుడు రిలీజ్ అయి ఉంటే 1000 కోట్లు పక్క, 1000 కోట్లు ఖాయమంటున్నారు అభిమానులు. బాలయ్య విశ్వరూపాన్ని చూసి పండుగ చేసుకుంటున్నారు సగటు ప్రేక్షకులు సైతం. నో డౌట్ ఈజ్ ద కింగ్ ఆఫ్ టాలీవుడ్ ఇండస్ట్రీ. సమరసింహారెడ్డిలో బాలయ్య డ్యాన్సులు కూడా మామూలుగా ఉండవు. బాలయ్య బెస్ట్ డ్యాన్సర్ అనేది ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.